2024 లోక్సభ ఎన్నికల ముందు అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామాలయం బీజేపీకి ఎలాగూ ఓట్ల వర్షం కురిపించనుంది. అయినా ఎందుకైనా మంచిదని బీజేపీ మత రాజకీయాలకు తోడు కుల రాజకీయాలను కూడా తెరతీసింది. మండల రాజకీయాలతో కమండలం రాజీ పడినట్లుగా కనిపిస్తున్నది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ముఖ్యమంత్రులను ఉప ముఖ్యమంత్రులను ఎంపిక చేసిన తీరును చూస్తే బీజేపీ కుల రాజకీయాలు ఎవరికైనా అర్థం అవుతాయి. ఛత్తీస్గఢ్లో గిరిజనుని ముఖ్యమంత్రి చేశారు, మధ్యప్రదేశ్లో ఓబీసీ వర్గానికి చెందిన యాదవుణ్ణి ముఖ్యమంత్రి చేశారు, రాజస్థాన్లో బ్రాహ్మణుణ్ణి ముఖ్యమంత్రి చేశారు. అయితే అక్కడ ఒక్క దళితుణ్ణి రాజపుత్ర మహిళను ఉప ముఖ్యమంత్రులుగా చేసి కుల సమీకరణను సరిచేశారు రాజస్థాన్లో. ఛత్తీస్గఢ్లో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అయిష్టంగానైనా స్పీకర్గా పనిచేయడానికి అంగీకరించారు. అయితే మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవి ఆశించిన శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్లో సీఎం పదవి ఆశించిన వసుంధర రాజే సింధియాలకు ఇప్పటి వరకు ఎటువంటి పదవి ఆశ చూపించలేదు. వారు మారిన పరిస్థితులతో ఇంకా రాజీ పడినట్లు కనిపించటం లేదు. 3 రాష్ట్రాల్లో ఘన విజయాలను నమోదు చేసుకున్న బీజేపీ తన రాజకీయ ప్రయోగాలను ప్రారంభించింది. ఇందిరాగాంధీ ప్రభ వెలిగిపోతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సీల్డ్ కవర్ రాజకీయాలు నిర్వహించేది, తాడు బంగారు లేని వారిని ముఖ్యమంత్రులుగా చేసేది. అయితే బీజేపీకి బలమైన సంస్థాగత ఏర్పాట్లు, కేంద్రంలో అధికారం ఉండటం వల్ల నరేంద్ర మోడీ అమిత్ షా పెత్తనానికి తిరుగు లేకుండా ఉంది. వారు తమకున్న అధికారాలను ఏ రూపంలోనైనా ఉపయోగించడానికి ఏమాత్రం వెనుకాడైన నాయకులని గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటనలకి రుజువు చేస్తున్నాయి. అయితే ఈ 3 కొత్త ముఖ్యమంత్రులు ఎందరు సమర్థులుగా తేలతారో చూడాలి. లేకపోతే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపై తప్పకుండా ప్రభావం పడుతుంది. గుజరాత్లో 2001లో ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ స్థానంలో నరేంద్ర మోడీని ఎంపిక చేసినప్పుడు దేశంలో చాలామందికి ఆయన పేరు కూడా తెలియదు. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులైన విష్ణుదేవ సాయి, మోహన్ యాదవ్, భజన్లాల్ శర్మ పేర్లు కూడా దేశంలో చాలామందికి తెలియదు. నిజానికి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో స్థానిక ప్రజలకు కూడా వీరు అనామకులే. వీరిలో కనీసం మంత్రి పదవులు కూడా నిర్వహించలేదు. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లకు ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన గోరఖ్పూర్ మఠాధిపతి, ఆయనకు ఆర్ఎస్ఎస్తో ప్రత్యక్ష సంబంధాలు లేవు. అయితే 5 సార్లు ఆయన గోరఖ్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. అలాగే అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నాయకుడు. అయినా ఈయన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఆర్ఎస్ఎస్ వారి అభిమానాన్ని సంపాదించారు. అయితే ప్రతిసారి ఇటువంటి ప్రజాభిమానం గల సమర్థులైన నాయకులు సంపాదించుకోవడం బీజేపీకి కష్టమే. అందువల్ల 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల నియామకంలో బీజేపీ కుల సమీకరణల మీద ఆధారపడినట్లుగా కనిపిస్తున్నది. ఛత్తీస్గఢ్లో గిరిజన ముఖ్యమంత్రికి తోడుగా ఒక ఓబీసీని, ఒక బ్రాహ్మణుణ్ణి ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. మధ్యప్రదేశ్లో యాదవ్ ముఖ్యమంత్రికి తోడుగా ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఇక రాజస్థాన్లో కూడా ఒక బ్రాహ్మణుణ్ణి ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఒక రాజపుత్ వనితను, ఒక దళితుణ్ణి ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. అలాగే ఇటీవలి కాలం వరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నరేంద్ర సింగ్ తోమర్ను మధ్యప్రదేశ్లో అసెంబ్లీ స్పీకర్గా నియమించారు. అన్ని కులాల మధ్య అధికారం సమతూకంగా ఉండేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్తున్నారు. అయితే ఆర్ఎస్ఎస్కి బ్రాహ్మణాధిపత్య భావజాలం ఉన్నదన్న విమర్శ కూడా ఉండనే ఉంది. ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల కూర్పులో ఉప ముఖ్యమంత్రి అయినా బ్రాహ్మణుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి బ్రాహ్మణుడు ఉన్నాడు, అనేక ఇతర కులాలను కాదని వీరికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల తప్పకుండా కొద్దిపాటి విమర్శలు చెలరేగి తీరుతాయి. అంటే కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించి ఎదురుదెబ్బ తగిలింది. ఈ 3 రాష్ట్రాలలో కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల కూర్పులో చేసిన ప్రయోగం ఏమన్నా వికటిస్తుందా అన్న భయం బీజేపీ వర్గాల్లోనే కొన్ని వర్గాల్లో ఉంది.
వికటించకుండా అద్భుతంగా సక్సెస్ కూడా సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మోడీ హవా ఇంకా నడుస్తున్నదని ఇటీవల ఎన్నికలు చాలా స్పష్టంగా రుజువు చేశాయి. అయితే ప్రజలు ఎప్పుడు ఏ తీర్పు ఇస్తారో చెప్పడం చాలా కష్టం. తెలంగాణలో కేసీఆర్ చాలా ప్రజాభిమానంతో ఉన్నారని భావించిన సమయంలో ఆయనను ఎదురెదెబ్బ తీసి 37 స్థానాలకే పరిమితం చేసి కాంగ్రెస్కి 64 స్థానాలు ఇచ్చారు. బీజేపీ కమండల రాజకీయాలు తగ్గించి మండల రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రతిపక్షాలు కులగణన రాజకీయాలు నడుపుతున్న నేపథ్యంలో పేదలు రైతులు మహిళలే పెద్ద కులం అంటూ నరేంద్ర మోడీ ఇటీవల కొత్త పాట అందుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ముఖ్యమంత్రులైన వారు ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొందినవారు కాబట్టి తిరుగుబాట్ల భయం ఉండదు. అది పార్టీకి అదనపు ప్రయోజనం. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, సింధియా అనుచరులు తిరుగుబాటు చేస్తే 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయరథం ఆటుపోటులకు గురి కావచ్చు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కొత్త ముఖాలు వచ్చిన తర్వాత బీజేపీలో అద్వానీ యుగం వెలుగులోకి వచ్చిన నేతల తరం దాదాపు ముగిసినట్లే. వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ ముగ్గురు అద్వానీ హయాంలో పార్టీలో ఎదిగిన వారే. ఇప్పుడు మోదీ మంత్రివర్గంలో ఉన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భవిష్యత్తు ఏమిటో 2024 ఎన్నికల తర్వాత తేలుతుంది. 3 ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఈ పరిణామం బీజేపీలో జరుగుతున్నది ఏమిటో మరింత స్పష్టం చేస్తుంది. ముఖ్యమంత్రి పదవుల్లో నరేంద్ర మోడీ ఎవరిని కావాలంటే వారిని కూర్చోబెట్టగలరని, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చునే కీలుబొమ్మల్నే ముఖ్యమంత్రి ఎన్నుకుంటారని, ఎలాంటి హేమాహేమీలైనా తీసిపారేయగలరని తేలిపోయింది. 3 రాష్ట్రాల్లో గెలుపు తర్వాత మోడీ మరింత కసితో ప్రతిపక్షాలను తొక్కేసేందుకు, విమర్శించిన వారిని ఏరివేసేందుకు ప్రయత్నిస్తారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మోడీని ఎదుర్కోగల సైద్ధాంతిక బలం, నాయకత్వ శక్తి తమకున్నదని, కొత్త ఆలోచనలతో కొత్త నాయకత్వంతో ముందుకు రాగలమని కాంగ్రెస్ ప్రతిపక్షాలు నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పుడు దేశ ప్రజలు ఈ అంశంపైనే చర్చించుకు తీరుతారు.